శ్రీమాత్రే నమః. ఈరోజు 29th of April 2024 దేవీపురంలో ఒక వేసవి శిక్షణ శిబిరం పెడదామనే ఉద్దేశంతో మొదలుపెట్టడం జరుగుతోంది. దేవీపురం గురుమాత శ్రీ అన్నపూర్ణమ్మ గారి చేతుల మీదుగా 5, 6, 7 ఆ ప్రాంతంలో ఉండే వయసులో ఉండేటువంటి ఎక్కువ మంది బాలికలు వచ్చారు, కొద్దిమంది బాలురు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కలిసి వేసవి శిక్షణ శిబిరంలో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్దామనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వీళ్ళకి రెగ్యులర్గా స్టేట్ సిలబస్లో చెప్పే పాఠ్యాంశాలతో పాటు ప్రస్తుత విద్యా విధానంలో కానీ సమాజంలో కానీ కనబడుతున్న లోపిస్తున్న సభ్యత, సంస్కారం, పెద్దల పట్ల గౌరవం, మన దేశ సంస్కృతి పట్ల అవగాహన, నైతిక విలువలు, జాతీయ భావాలు, దేశభక్తి, దైవభక్తి ఇలాంటి వాటి మీద రెగ్యులర్ స్కూల్స్లో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న లోపం ఉంది. అంచేత అవన్నీ ఇటువంటి సెలవుల్లో శిబిరాల్లో నేర్చుకోవడం వల్ల మన విద్యా విధానంలో ఉండేటువంటి చక్కటి విషయాలు, వీరు మిస్ అవుతున్న విషయాల్ని వాళ్ళకి చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ 20 డేస్ క్యాంప్ సెట్ చేయడం జరిగింది. దీంట్లో నిష్ణాతులైన గణితాచార్యులు శ్రీ మల్లాది నరసింహమూర్తి గారు, వారి సతీమణి సత్యవతి గారు ఎక్కువగా పాత్ర వహిస్తూ కార్యక్రమాలను తీసుకెళ్తున్నారు ముందుకి. దీంతోపాటు వీరికి యోగాభ్యాసం, సమతుల్య ఆహార నియమాలు, ఆటలు, పాటలు, నీతి శ్లోకాలు, క్విజ్ కాంపిటీషన్స్, వ్యక్తిత్వ వికాసానికి పనికొచ్చేటువంటి అంశాలు థియరిటికల్గా వాళ్ళకి చెప్తూ ప్రాక్టికల్గా వాళ్ళకి అనుభవపూర్వకంగా నేర్పిద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామీణ వాతావరణంలో ఇలాంటి విషయాలన్నీ చెప్పడానికి ప్రస్తుత తరుణంలో మనకి అందుబాటులో ఉన్న అతి కొద్ది సంస్థల్లో దేవీపురం ఒకటి అని తప్పకుండా చెప్పుకోవచ్చు. ఇందులో నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా కన్యాగురుకులం, మనం నడపబోతున్న కన్యాగురుకులానికి సంబంధించి 5, 6 తరగతుల్లో ప్రవేశం కోరే వారికి ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతాయి. ఈనాటి శిబిరాన్ని దేవీపురం గురుమాత శ్రీ అన్నపూర్ణమ్మ గారు వీరందరికీ మంత్రోపదేశం చేసి మంచి వాతావరణంలో ఇవన్నీ నేర్చుకుంటూ ఇవన్నీ చాలా చక్కగా ఉపయోగించుకుంటారనేటువంటి చక్కటి ఆశాభావాన్ని వెలిబుస్తూ వీరందరినీ దీవించారు. సో ఇక్కడ వాతావరణం వాళ్ళ పిల్లలకి చాలా బాగుంటుంది. వాళ్ళు హాయిగా తిరుగుతూ ఆడుకుంటూ పాడుకుంటూ అన్నీ నేర్చుకుంటారు. అన్నీ బాగా నేర్చుకుని చదువుకుని బాగా చేయండి అన్నీ. ఓకే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.